Welcome to the math class. Today I am discussing about the topic pair of planes. Pair ante combination ante two. Aa rendu equation rendu planes ganaka isthe aa rendu planes tho manam oka equation ni ela form cheyochu origin nunchi pass aithe ane dani gurinchi manam maatladukovali ikkada. Pair of planes ante consider the equation a1x plus b1y plus c1z plus d is equal to 0. This is one of the plane d1, and a2x plus b2y plus c2z plus d2 is equal to 0. This is one plane and this is another plane, two planes. Then these equations represents two planes. The combined equation of two lines a1x plus b1y plus c1z is equal to 0. Comma a2x plus b2y plus c2z is equal to 0, which passes through origin is a1x plus b1y plus c1z into a2x plus b2y plus c2z, that is equal to 0. It is of the form rendittini multiply chesthe ax square plus b ante a1 into a2 ante a anukunnanu ax square plus by square plus cz square plus 2fyz plus 2hxy plus 2gxy xz 2gxz is equal to 0 is a second degree together ax square and a second degree is a second degree homogeneous ante entante ikkada each and every term yokka degree same undali appudu that is the homogeneous degree or homogeneous equation ante chudandi ikkada ax square ante deeni yokka degree 2 by square ante deeni yokka degree 2 cz square అనేది దీనికి డిగ్రీ 2 2fyz y కి పవర్ లో 1 ఉంది z కి పవర్ లో 1 ఉంది సో డిగ్రీ 2 h కి పవర్ లో 1 ఉంది y కి పవర్ లో 1 ఉంది సో దిస్ ఇస్ ఆల్సో డిగ్రీ 2 అండ్ x పవర్ 1 z పవర్ 1 దిస్ ఇస్ ఆల్సో డిగ్రీ 2 అన్ని డిగ్రీ సేమ్ ఉంది కాబట్టి ద సెకండ్ డిగ్రీ హోమోజీనియస్ ఈక్వేషన్ ఇన్ x y అండ్ z అన్ని x y z లో ఉంది కాబట్టి ఓకేనా అండ్ నెక్స్ట్ Note the equation capital H is equal to AX square plus BY square plus CZ square plus 2F plus 2FYZ plus 2HXY plus 2GXZ is equal to 0 represents a pair of planes passing through the origin then
ఏబిసి ప్లస్ టూ ఎఫ్ జిహెచ్ మైనస్ ఏఎఫ్ స్క్వేర్ మైనస్ బిజి స్క్వేర్ మైనస్ సిహెచ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు జీరో వేర్ ఎఫ్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బిసి జి స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఏసి హెచ్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఏబి. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ద ఈక్వేషన్ అన్నాడు హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏదో ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, సెకండ్ డిగ్రీ పాలినామిల్ ఈక్వేషన్, ఒక ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఏ పెయిర్ ఆఫ్ ప్లేన్స్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్, దీన్ని రిప్రజెంట్స్ ఈక్వేషన్ ఆఫ్ ద పాసింగ్ త్రూ ది ఆరిజిన్ అయితే దెన్ ఏ ఇంటూ బి ఇంటూ సి దెన్ ఏబిసి ప్లస్ టూ ఎఫ్ జి హెచ్ మైనస్ ఏఎఫ్ స్క్వేర్ మైనస్ బిజి స్క్వేర్ మైనస్ సిహెచ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు జీరో. ఎప్పుడు రిప్రజెంట్స్ అంటే పాసింగ్ త్రూ ది ఆరిజిన్ కనుక వెళ్తే ఈ ప్లెయిన్ ఈ యొక్క పెయిర్ ఆఫ్ ప్లేన్స్ అనమాట, ఇది ఈక్వేషన్ హెచ్ అనే ఈక్వేషన్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ అయితే మనకి ఈ ఈక్వేషన్ వస్తుంది. ఈక్వేషన్స్ తో పాటు ఈ కండిషన్స్ అనమాట, ఎఫ్ స్క్వేర్ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఆల్వేస్ బీసీ, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు జీ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఏసీ అండ్ హెచ్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏబి, ఈ మూడు కండిషన్ కనుక సాటిస్ఫై చేస్తే అప్పుడు ది ది పేర్ ఆఫ్ ప్లేన్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది అనమాట. ఓకేనా? ఆల్ రైట్, నెక్స్ట్ థీరం. ఇఫ్ థీటా బి ది యాంగిల్ బిట్వీన్ పెయిర్ ఆఫ్ ప్లేన్స్ క్యాపిటల్ హెచ్ ఇస్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బివై స్క్వేర్ ప్లస్ సి జెడ్ స్క్వేర్ ప్లస్ టూ ఎఫ్ వై జెడ్ ప్లస్ టూ హెచ్ ఎక్స్ వై ప్లస్ టూ జి ఎక్స్ జెడ్ ఇస్ ఈక్వల్ టు జీరో దెన్ కాస్ థీటా ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఇంటూ ఎఫ్ స్క్వేర్ ప్లస్ జి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బిసి మైనస్ సిఏ కాస్ థీటా ఇస్ ఈక్వల్ టు ఇది అనమాట. ఓకేనా? రైట్, ప్రూఫ్. ప్రూఫ్ ఫస్ట్ గివెన్ దట్ అంటే లెట్ క్యాపిటల్ హెచ్ ఇస్ ఈక్వల్ టు ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బివై స్క్వేర్ ప్లస్ సి జెడ్ స్క్వేర్ ప్లస్ టూ ఎఫ్ వై జెడ్ ప్లస్ టూ హెచ్ ఎక్స్ వై ప్లస్ టూ జి ఎక్స్ జెడ్ ఎక్స్ జెడ్ ఇస్ ఈక్వల్ టు జీరో రిప్రజెంట్స్ ఎ పెయిర్ ఆఫ్ ప్లేన్స్. ఇప్పుడు మనకి యాక్చువల్గా డెఫినేషన్ ప్రకారం అక్కడ రెండు ప్లేన్స్ తీసుకున్నాం కదా, ఒకటి ఏంటిది ఏ వన్ ఎక్స్ ప్లస్ బి వన్ వై ప్లస్ సి వన్ జెడ్ ప్లస్ డి తీసుకున్నాం కదా, ఇక్కడ పెయిర్ ఆఫ్ ప్లేన్ తీసుకుందాం. ఈ ఇది ఈ ఫామ్ అవడానికి రెండు ప్లేన్స్ తీసుకుందాం. ఓకేనా? లెట్ ఎల్ వన్ ఎక్స్ ప్లస్ ఎం వన్ వై ప్లస్ ఎన్ వన్ ఇస్ ఈక్వల్ టు ఎన్ వన్ ఎన్ వన్ ఎల్ వన్ ఎక్స్ ప్లస్ ఎం వన్ వై ప్లస్ ఎన్ వన్ ఇస్ ఈక్వల్ టు జీరో అండ్ ఎల్ టూ ఎక్స్ ప్లస్ ఎం టూ వై ప్లస్ ఎన్ టూ జెడ్ లేదు ఇక్కడ ఇస్ ఈక్వల్ టు జీరో. ఓకేనా? నౌ ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ ఎల్ వన్ ఎక్స్ ప్లస్ ఎం వన్ వై ప్లస్ ఎన్ వన్ ఎల్ టూ ఎక్స్ ప్లస్ ఎం టూ వై ప్లస్ ఎన్ టూ దట్ ఈస్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బివై స్క్వేర్ ప్లస్ సి జెడ్ స్క్వేర్ ప్లస్ టూ ఎఫ్ వై జెడ్ ప్లస్ టూ హెచ్ ఎక్స్ వై ప్లస్ టూ జి ఎక్స్ జెడ్ కంపారింగ్ ద లైక్ టర్మ్స్ కంపారింగ్ ద లైక్ టర్మ్స్. సో ఈ రెండుని మల్టిప్లై చేసినా ఈక్వల్ టు దిస్ ఈక్వేషన్ అంటే ఈ ప్లేన్ ఆఫ్ అంటే ఈ సెకండ్ డిగ్రీ పాలినామియల్ ఈక్వేషన్కి
ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఇదన్నా ఇదన్నా ఒకటే, అంటే రెండు ప్లేన్స్ తీసుకుంటే ఇలా రాసుకోవచ్చు, ప్రొడక్ట్ లాగా రాసుకోవచ్చు. ఒకవేళ ఈ ప్రొడక్ట్ నే చేస్తే మనకి ఇలాంటి ఫామ్ వచ్చింది. కాబట్టి ఈ రెండు ఈక్వలే అని చెప్తున్నాను, పెయిర్ ఆఫ్ ప్లేన్స్ అనమాట. కంపేరింగ్ ద లైక్ టర్మ్స్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఉంది, ఇక్కడ ఎల్ వన్ ఎక్స్ ఇంటూ ఎల్ టూ ఎక్స్, అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ కదా, దీన్ని దీన్ని మల్టిప్లై చేస్తే ఎల్ వన్ ఎల్ టూ ఇంటూ ఎక్స్ స్క్వేర్ వచ్చింది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎవరు? ఏ. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎవరు? ఎల్ వన్ ఎల్ టూ. అంటే కంపేరింగ్ ద లైక్ టర్మ్స్ ఎల్ వన్ ఎల్ టూ ఇజ్ ఈక్వల్ టు ఏ. అలాగే ఎం వన్ ఎం టూ, ఎం వన్ ఎం టూ ఇజ్ ఈక్వల్ టు బి. అలాగే ఎన్ వన్ ఇంటూ ఎన్ టూ ఇజ్ ఈక్వల్ టు సి. ఈ మూడు. తర్వాత కాంబినేషన్ ఎల్ వన్ ఎం టూ, ఎల్ వన్ ఎం టూ ప్లస్ ఎం వన్ ఎల్ టూ దట్ ఈజ్ ఈక్వల్ టు టూ ఎఫ్. ఎల్ఎం కాంబినేషన్ టూ ఎఫ్ అనమాట. తర్వాత ఎం వన్ ఎం టూ ప్లస్ ఎం టూ ఎన్ వన్ దట్ ఈజ్ ఈక్వల్ టు టూ ఎఫ్ కదా, ఎఫ్ తర్వాత హెచ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఈసారి ఎల్ఎం కాంబినేషన్ ఎల్ వన్ ఎం టూ ప్లస్ ఎం టూ ఎల్ వన్ దట్ ఈజ్ ఈక్వల్ టు టూ జి. ఇప్పుడు యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి లెట్ తీటా బి ద యాంగిల్ బి ద యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ బిట్వీన్ ద ప్లేన్స్ cos theta is equal to theta be the angle between the planes. Already man degara oka formula undi, entidi a1 a2 plus b1 b2 plus c1 c2 by root of a1 square plus b1 square plus c1 square into root of a2 square plus b2 square c2 square. Aa formula undi kabatti ikkada nenu planes em isukunanu l1 x plus m1 y plus n1 isukunanu, l2 x plus m2 y plus n2 z isukunanu. Kabatti planes cos theta is equal to a1 into a2 plus l1 into l2 plus m1 into m2 plus n1 into n2 mod divided by square root of l1 square plus m1 square plus n1 square into l2 square plus m2 square plus n2 square that is equal to mod l1 l2 plus m1 m2 plus n1 n2 divided by square root of డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది చూడండి, రెండిట్లు అంటే రెండు రూట్లు ఉన్నాయి కాబట్టి ఒకే దాంట్లో రాసేద్దాము. ఎల్ వన్ స్క్వేర్ ఎల్ టూ స్క్వేర్ ప్లస్ ఎల్ వన్ స్క్వేర్ ఎం టూ స్క్వేర్ ప్లస్ ప్లస్ ఎల్ వన్ స్క్వేర్ ఎన్ టూ స్క్వేర్ ప్లస్ ఎం వన్ స్క్వేర్ ఎల్ టూ స్క్వేర్ ప్లస్ ఎం వన్ స్క్వేర్ ఎం టూ స్క్వేర్ ప్లస్ ఎం వన్ స్క్వేర్ ఎన్ టూ స్క్వేర్ ప్లస్ ఎన్ వన్ స్క్వేర్ ఎల్ టూ స్క్వేర్ ప్లస్ ఎన్ వన్ స్క్వేర్ ఎం టూ స్క్వేర్ ప్లస్ ఎన్ టూ స్క్వేర్ ఇంటూ ఎన్ వన్ స్క్వేర్. జస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై స్క్వేర్ రూట్లో పెట్టి ఎల్ వన్తో ఈ రెండింటి ఈ మూడింటిని మల్టిప్లై చేస్తా, ఎం వన్తో మూడింటిని మల్టిప్లై చేస్తా, ఎన్ వన్తో ఈ మూడింటిని మల్టిప్లై చేస్తా, వీ గెట్ దిస్ ఈక్వేషన్ దట్ ఈజ్ ఈక్వల్ టు mod L1 L2 plus M1 M2 plus N1 N2 divided by root of L1 L1 L2 whole square plus M1 M2 square plus N1 N2 square plus L1 M2 plus L2 M1 square minus 2 L1 L2 M1 M2 ఇక్కడ వరకు ఒకటి plus L1 N2 plus N2 L2 N N1 ఇక్కడ N1 L2 L2 square minus 2 into L1 L2 అండ్ ఎన్ వన్ ఎన్ టూ, ఇది ఒక కాంబినేషన్. తర్వాత మొత్తానికి స్క్వేర్ రూట్, తర్వాత కంటిన్యూషన్ ప్లస్ ఈసారి ఏ కాంబినేషన్ ఎల్ ఎన్ కాంబినేషన్ ఎల్ ఎం కాంబినేషన్ ఎంఎన్ కాంబినేషన్ ఎం వన్ ఎం టూ ప్లస్ ఇక్కడ ఎం వన్ ఎన్ టూ తర్వాత ఎం ఎం టూ ఎం టూ ఎన్ వన్
ఎల్ వన్ ఎల్ ఎన్ ఎన్ ఎల్ వన్ టూ వన్ టూ ఇక్కడ కూడా వన్ పెట్టండి అప్పుడు ఎంఎన్ ఎన్ ఎమ్ ఎన్ ఎమ్ వన్ టూ వన్ టూ స్క్వేర్ మైనస్ టూ ఎం వన్ ఎం టూ ఇంటూ ఎన్ వన్ ఎన్ టూ ఓకేనా. ఇది ఎలా రాసామంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ టూ ఏబి. ఆ ఫార్మాట్లో రాసాం. ఇదంతా రూట్లోనే ఉంది మొత్తం ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ వన్ ఎల్ టూ అంటే ఎంత, ఎల్ వన్ ఎల్ టూ అంటే ఇదిగోండి ఏ, ఎం వన్ ఎం టూ అంటే బి, ఎన్ వన్ ఎన్ టూ అంటే సి. కాస్ థీటా ఇజ్ ఈక్వల్ టు ఎల్ వన్ ఎల్ టూ అంటే మాడ్ ఏ ప్లస్ బి ప్లస్ సి డివైడెడ్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బ్రాకెట్లో ప్లస్ టూ హెచ్ స్క్వేర్ మైనస్ టూ ఏబి ప్లస్ టూ జి స్క్వేర్ మైనస్ టూ ఏసి ప్లస్ టూ ఎఫ్ స్క్వేర్ మైనస్ టూ బిసి. అది దట్ ఈస్ ఈక్వల్ దేర్ ఫోర్ కాస్ తీటా ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి డివైడెడ్ బై రూట్ ఆఫ్ ఒకటి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ప్లస్ ఫోర్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఫోర్ జి స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎఫ్ స్క్వేర్ మైనస్ టూ ఏబి మైనస్ టూ బిసి మైనస్ టూ సిఏ. అది మనకి మిగిలింది. దాని నుంచి మనకి ఏం రావాలి, మనకి కాస్ తీటా ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అనగానే ఇక్కడ నుంచి ఇవన్నీ లేచిపోయినాయి, ఇక ఇది ఒకటే మాత్రమే ఉందన్నమాట. బి హోల్ స్క్వేర్ మైనస్ టూ ఏబి మైనస్ టూ బిసి మైనస్ టూ సిఏ తర్వాత ప్లస్ ఫోర్ ఎఫ్ స్క్వేర్ ప్లస్ ఫోర్ జి స్క్వేర్ ప్లస్ ఫోర్ హెచ్ స్క్వేర్ ఇప్పుడు మైనస్ టూ ఏబి మైనస్ టూ బిసి మైనస్ టూ ఏసి ఓకేనా. ఇది మొత్తం చేస్తే మళ్ళీ పైదే వస్తుంది అనమాట మీకు. దట్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఇదంతా మోడ్స్లో ఉంది, మోడ్ ఏ ప్లస్ బి ప్లస్ సి డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ ఫోర్ కామన్ తీస్తే ఇక మైనస్ టూ ఏబి కదా, మైనస్ టూ ఏబి మైనస్ టూ బి మైనస్ ఫోర్ ఏబి కాబట్టి ప్లస్ అన్నిటిలో నుంచి ప్లస్ ఫోర్ కామన్ తీసేస్తే ఎఫ్ స్క్వేర్ ప్లస్ జి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బిసి మైనస్ ఏసి ఇది మిగుతుంది. కాబట్టి ఇదే ఫార్ములా కాస్ తీటా ఇస్ ఈక్వల్ టు ఫార్ములా హెన్స్ ప్రూవ్డ్ బై యూజింగ్ దిస్ ఫార్ములా ఐ వాంట్ టు ప్రూవ్ వన్ ప్రాబ్లం. ప్రాబ్లం నెంబర్ వన్, షో దట్ ద ఈక్వేషన్ 2x స్క్వేర్ మైనస్ 6y స్క్వేర్ మైనస్ 12z స్క్వేర్ ప్లస్ 18yz ప్లస్ 2zx ప్లస్ xy ఈక్వల్ టు 0 రిప్రజెంట్స్ ఏ పెయిర్ ఆఫ్ represents a pair of planes find the angle between them ikkada pair of plane ante oka equation ichi
అది ఒక రిప్రజెంట్స్ ఏ పేర్ ఆఫ్ ప్లేన్స్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేయాలి అంటే మనకి మూడు కండిషన్లు ఉన్నాయి. ఒకటి హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి, హెచ్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఏబి, జీ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఏసి, అండ్ ఎఫ్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బీసీ అనే కండిషన్స్ ఉన్నాయి మన దగ్గర, అవి చేయాలన్నమాట. రైట్, ఫస్ట్ గివెన్ ఈక్వేషన్, గివెన్ ఈక్వేషన్ ఈస్ 2x square minus 6y square minus 12z square plus 18yz plus 2zx plus xy is equal to 0. So this is equation 1. Comparing with represents pair of plane equation kada, ax square plus by square plus cz square minus 2fyz 2 plus 2fyz plus 2hxy plus 2gxz xz that is equal to 0. Comparing, ekkada x square coefficient anta 2, therefore a is equal to 2. Y square coefficient ikkada b, ikkada y square coefficient minus 6 and b is equal to minus 6. తర్వాత ఏబిసి, సి ఇజ్ ఈక్వల్ టు మైనస్ 12. ఆ తర్వాత 2f ఎవరున్నారు, 2f ఇజ్ ఈక్వల్ టు 18. సిన్స్ 2f ఇజ్ ఈక్వల్ టు 18, అప్పుడు f ఇజ్ ఈక్వల్ టు 18 బై 2, 9. అంటే f ఎంత, 9. అంటే 2f ఇక్కడ రాయండి, 2f ఇజ్ ఈక్వల్ టు 18, అప్పుడు f ఇజ్ ఈక్వల్ టు 9. అలాగే 2g ఇజ్ ఈక్వల్ టు 2 అండ్ g ఇజ్ ఈక్వల్ టు 1. fgh 2h ఇజ్ ఈక్వల్ టు xz కాంబినేషన్ అంతా 1, అప్పుడు హెచ్ ఇస్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 1/2 ఫ్రమ్ ఫస్ట్ పాయింట్. నౌ ఫార్ములా ఏంటిది, ఏబిసి ప్లస్ 2fyz మైనస్ ఏఎఫ్ స్క్వేర్ మైనస్ బిజీ స్క్వేర్ మైనస్ సిహెచ్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు ఏ అంటే ఎంత, 2, బి అంటే ఎంత మైనస్ 6, సి అంటే ఎంత మైనస్ 12, ప్లస్ 2 ఇంటూ ఎఫ్ అంటే ఎంత 9, వై అంటే 1, జెడ్ అంటే 1/2, మైనస్ 2 ఇంటూ 9 స్క్వేర్ మైనస్ మైనస్ 6 ఇంటూ 1 స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ 12 ఇంటూ 1/2 హోల్ స్క్వేర్ దట్ ఇంప్లై, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 144 ప్లస్ ఇక్కడ ఒక 2 క్యాన్సిల్ అయితే ప్లస్ 9 మైనస్ 162 ప్లస్ 6 ప్లస్ 3 దట్ ఈస్ ఈక్వల్ టు 162 మైనస్ 162 ఈక్వల్ టు 0. సో దట్ ఈక్వేషన్ టోటల్గా ఈక్వల్ టు 0 సాటిస్ఫై అయిపోయింది అనమాట. కాబట్టి ఇందులో నుంచి రెండో కండిషను. సో ఇలా అవ్వాలన్నమాట, ఏబిసి ప్లస్ 2fyz మైనస్ ఏఎఫ్ స్క్వేర్ మైనస్ బీజీ స్క్వేర్ మైనస్ సిహెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అనే కండిషన్ కనుక సాటిస్ఫై చేస్తే అప్పుడు మనం అది ఏంటి పేర్ ఆఫ్ ప్లేన్ రిప్రజెంట్ చేస్తుందని రాసుకోవచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించిన 3 ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, హెచ్ స్క్వేర్ మైనస్, యాక్చువల్గా హెచ్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఏబి, అంటే హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి దట్ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ మైనస్ 12 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 24 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0. థర్డ్ పాయింట్, హెచ్ స్క్వేర్ అయిపోయిన తర్వాత జీ స్క్వేర్ మైనస్ ఏసి, జీ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ ఏ అంటే 2, సి అంటే మైనస్ 12 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 24 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0. అండ్ ఫోర్త్ కండిషన్, ఎఫ్ స్క్వేర్ మైనస్ బిసి ఇజ్ ఈక్వల్ టు 9 స్క్వేర్ మైనస్ మైనస్ 6 ఇంటూ 12 దట్ ఈజ్ ఈక్వల్ టు 81 మైనస్ 72 దట్ ఈజ్ ఆల్సో 81 మైనస్ 72 దట్ ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్, అంటే మూడు కండిషన్లు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అయిపోయినాయి. కాబట్టి దేర్ ఫోర్ ఈక్వేషన్ వన్ రిప్రజెంట్స్ ఏ పెయిర్ ఆఫ్ ప్లేన్. సో ఇలా మూడు కండిషన్లు కనుక సాటిస్ఫై అయితే రిప్రజెంట్ ద పెయిర్ ఆఫ్ ప్లేన్ అనమాట. అలాగే నౌ ఇంకోటి ఏం కనుక్కున్నాడు, యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. నౌ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు
mod A plus mod B plus mod C divided by square root of A plus B plus C whole square plus 4 into F square plus G square plus H square minus AB minus BC minus CA. Either matter formula cos theta key. That is equal to mod A 6 minus 12 divided by square root of divided by square root of 2 minus 6 minus 12 whole square plus 4 into F square and A 9 square plus G square plus H square minus AB minus A and A 2 minus 6 minus of minus 6 into minus 12 minus minus 12 into 2. Okay, na? That is equal to mod minus 16 and that 12 6 18 18 to minus 16 divided by square root of 256 plus 4 into 9 square and 36 plus 1 39 square and 81 81 plus 1 plus 1 by 4 plus 12 minus 72 plus 24 plus 24 that is equal to mod lo minus undu kaabatti plus cos theta is equal to square root of 256 plus 4 into 46 plus 1 by 4 that is equal to 16 divided by square root of 256 plus 4 into then calcium just say 184 plus 1 divided by 4 e4 cancel that is equal to 16 divided by square root of 256 plus 185 plus 185 that is equal to 16 divided by square root of 6 or 11 11 14 and 2 plus 1 3 plus 1 4 441 that is equal to 16 by 441 and 21 into 21 441 that is equal to 21 16 by 21 and therefore cos theta is equal to 16 by 21 therefore theta is equal to cos inverse of 16 cos inverse of 16 by 21 hence solved so this is the procedure we have to solve any problem by using the condition pair of planes condition thank you